టేస్ట్ లో గుడ్, సిటీలో స్ట్రీట్ ఫుడ్. నగర వాసులను ఉవ్విళ్లూరిస్తున్న వీధి తినుబండారాలు. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. ఇక ఇదే విషయంపై మరింత సమాచారం మా ప్రతినిధి మూర్తిని అడిగి తెలుసుకుందాం. మూర్తి, కవిత యొక్క తిరుమల శ్రీవారి లడ్డు ప్రసాదం పైన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేసినటువంటి అనుచిత వ్యాఖ్యల పట్ల ఈరోజు సుప్రీంకోర్టు కూడా కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేసింది. ఇదే అంశాన్ని పదే పదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు చెప్తూ ఉన్నారు. 2 నెలల తర్వాత ఏదైతే యొక్క లడ్డు అంశానికి సంబంధించి టీటీడీ ఈఓ ఏదైతే జూలై 23వ తారీఖు నాడు ల్యాబ్ రిపోర్ట్లు వస్తే 24వ తారీఖు మీడియా సమావేశంలో చెప్పిన తర్వాత ఇదే అంశాన్ని 2 నెలల తర్వాత రాజకీయం చేయాలన్నటువంటి ఒక కుట్ర కూర్చున్నటువంటి ఆలోచన చేయడం వెనుక సుప్రీంకోర్టు సీఎం చంద్రబాబు వైఖరి పైన ఆగ్రహం వ్యక్తం చేసింది. ల్యాబ్ వద్ద ఆధారాలు ఉన్నాయని కూడా సుప్రీంకోర్టు ప్రశ్నించిన తర్వాత నెయ్యి రిజెక్ట్ చేశారని చెప్పిన తర్వాత కూడా దీన్ని పదే పదే వాడారంటూ వక్రీకరించడం పట్ల సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసేది, దేవుడిని రాజకీయంలోకి లాగవద్దు, దీని ద్వారా రాజకీయ ప్రయోజనాలు పొందేటువంటి ప్రయత్నాలు చేయొద్దంటూ సుప్రీంకోర్టు వ్యాఖ్యలు చేయడం పట్ల ఈరోజు రాష్ట్ర ప్రభుత్వానికి చెప్పపెట్టాలంటే సమస్యని చెప్పొచ్చు. ప్రధానంగా ఒక రాజ్యాంగ పదవిలో ఉన్నటువంటి వ్యక్తి ఎంత బాధ్యతగా వ్యవహరించాలి అనే అంశాన్ని కూడా సుప్రీంకోర్టు ప్రశ్నించడంతో ఈ యొక్క అంశం పైన యొక్క హిందుత్వ సంఘాలు మొదటి నుంచి చెప్తున్న ఈ యొక్క అంశానికి సంబంధించి తొందరపడి రాష్ట్ర ప్రభుత్వం సిట్టు నియమించడం పట్ల కూడా సుప్రీంకోర్టు పలు వ్యాఖ్యలు చేసింది. వాడినటువంటి నెయ్యి విషయంలో వాడినట్లుగా మాట్లాడడం, ఒక తప్పుడు మెసేజ్ అయితే బయటకు పంపించడం అనే అంశానికి సంబంధించి సుప్రీంకోర్టు చేసినటువంటి వ్యాఖ్యలతో ఈరోజు అధికార కూటమి ప్రభుత్వానికి చెంపపెట్టలాంటి సమాధానం వచ్చినట్టుగా తెలుస్తుంది. ప్రధానంగా ఈ అంశంపై కోట్లాది మంది హిందువుల మనోభావాలు దెబ్బతీసే విధంగా ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వ్యవహరించిన తీరుపైన ఈరోజు సుప్రీంకోర్టు కూడా కీలకమైన వ్యాఖ్యలు చేయడంతో వారు ఏం చేయాలనే పరిస్థితి ఈరోజు నెలకొని ఉంది. కవిత, మూర్తి, మొదటి నుంచి మనం చూస్తున్నాం ఎక్కడ ఏం జరిగినా గత ప్రభుత్వంపై నింద నెట్టేయటం చూస్తూ ఉన్నాము. ఆఖరికి దేవుణ్ణి కూడా వదలకుండా రాజకీయాలకి వాడుకోవటం పట్ల ఇవాళ సీఎం చంద్రబాబు వైఖరికి సంబంధించి సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేయటం కూడా మనం చూస్తూ ఉన్నాం. ఖచ్చితంగా ఏదేదితో యొక్క కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈరోజు కోట్లాది మంది హిందువుల మనోభావాలకు సంబంధించినటువంటి సున్నితమైన అంశం పట్ల ఈరోజు చంద్రబాబు నాయుడు రాజ్యాంగ పదవినటువంటి ఉన్నత పదవిలో ఉన్నటువంటి వ్యక్తి ఈరోజు చాలా సెన్సిటివ్ ఇష్యూని పొలిటికలైజేషన్ చేయడం ద్వారా తనను దేవుడిని రాజకీయంలో లాగి లబ్ధి పొందాలన్నటువంటి ఒక కుట్రకూర్తి ఉందనే విషయం కూడా సుప్రీంకోర్టు చాలా స్పష్టంగా చెప్పింది. దేవుడిని రాజకీయాలకు లాగవద్దు, మీరు ఏదైనా చెప్పాల్సి ఉంటుంటే దీన్ని పబ్లిక్ డొమైన్ లో పెట్టడం ద్వారా ఓవైపు వాస్తవాలు ఉన్నప్పటికీ కూడా ఒక ప్రభుత్వాన్ని బ్లేమ్ చేయాలి, ముందు గత ప్రభుత్వాన్ని బ్లేమ్ చేసే విధంగా ఈరోజు చంద్రబాబు నాయుడు చేసినటువంటి వ్యవహార శైలి పట్ల సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. జూలై నెలలో రిపోర్ట్ వస్తే సెప్టెంబర్ నెలలో 2 నెలల తర్వాత ఈ అంశానికి సంబంధించి ఏఆర్ ఫుడ్ సంస్థ పైన ఫిర్యాదు చేయడం, దీనిపైన రాజకీయంగా లబ్ధి పొందాలన్నటువంటి ఒక దురాలోచన ఉన్న విషయాన్ని సుప్రీంకోర్టు గ్రహించింది. కోట్లాది మంది హిందువుల మనోభావాలను గాయపరిచే విధంగా ఈ యొక్క సున్నితమైనటువంటి శ్రీవారి లడ్డు ప్రసాదాల విషయంలో యొక్క రాష్ట్ర ప్రభుత్వం చేసినటువంటి వ్యవహరించిన తీరు పట్ల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే ఈ యొక్క అంశం పట్ల ఎప్పటికైనా సరే యొక్క వాడనటువంటి శ్రీవారి లడ్డు ప్రసాదాల విషయంలో వాడనటువంటి నెయ్యిని ఓవైపు టీటీడీ ఈఓ రిజెక్ట్ చేశారు, తిరిగి పంపించేశామని చెప్తున్నప్పటికీ సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి దాన్ని తిరిగి ప్రసాదంలో వినియోగించాలంటే పదే పదే చెప్పడం వక్రీకరించడం పట్ల కూడా సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసినట్లుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో కాంట్రాక్ట్ విషయంలో బయటగా పబ్లిక్ డొమైన్ లో ఆయన చెప్పిన విషయాన్ని కూడా లేనిది ఉన్నట్టుగా ఉన్నది లేనట్లుగా చెప్పడం పదే పదే ఒక సున్నితమైన అంశం పట్ల యొక్క దీన్ని సెన్సేషనలైజేషన్ చేయడం ద్వారా యొక్క శ్రీవారి లడ్డు ప్రసాదాల విషయంలో దేవుడిని కూడా రాజకీయాలకు లాగి దాన్ని లబ్ధి పొందాలన్నటువంటి కుట్ర కోణాన్ని ఈరోజు సుప్రీంకోర్టు ప్రశ్నించడం ద్వారా ఈరోజు చంద్రబాబు నాయుడుకు నిందుడు పడిన ఈ సమస్యగా మారింది. ప్రధానంగా జూలై నెలలో రిపోర్ట్ వస్తే దాన్ని 2 నెలల తర్వాత దాన్ని బయట పెట్టడం ద్వారా 2 నెలలకు సంబంధించినట్టు కూడా ఏమి మతలబు ఉంది, దీని వెనక ఉన్నటువంటి కుట్రపూరితమైనటువంటి ఆలోచనలు దాగి ఉన్నాయనే ప్రశ్న కూడా సుప్రీంకోర్టు ఈరోజు పిల్లి విచారణలో బయటకు చెప్పడం జరిగింది. కోట్లాది మంది మనోభావాలు కించిపరిచే విధంగా గడిచిన కొద్ది రోజులు జరుగుతున్నటువంటి పరిణామాలు చూస్తూ ఉంటే ఈ యొక్క ఘటనలో దేశవ్యాప్తంగా కాదు ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి కోట్లాది మంది హిందువుల మనోభావాలను కించిపరిచే విధంగా వ్యవహరించారు. వాడనటువంటి నెయ్యి విషయంలో యొక్క సప్లై చేసిన కాంట్రాక్ట్ విషయంలో జరిగినటువంటి పరిణామాలు చాలా ఒక కుట్రపూరితంగా ఉన్నాయనే అంశాన్ని కూడా ఈరోజు సుప్రీంకోర్టు ఏదైతే యొక్క చంద్రబాబు నాయుడు చేసినటువంటి వైఖరి పట్ల టీటీడీ మాట్లాడినటువంటి సమాధానం పట్ల కూడా ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలుస్తుంది. రైట్ మూర్తి.